YCP లో ఉన్న నాయకులు రంగా అభిమానులని చెప్పుకునే అర్హత లేదని జనసేన పార్టీ నేత అనుష్ అన్నారు. రంగా అభిమానులని చెప్పుకుని తిరిగే నాయకులు కృష్ణా జిల్లాకు విఎం రంగా జిల్లాగా నామకరణం చేయమని సీఎంను కోరాలన్నారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని వంగవీటి మోహన్ రంగా ఎలక్షన్ దగ్గర పడడంతో గుర్తుకొచ్చిందా అని నిలదీశారు. రంగా అభిమానుల ఓట్లు, కాపుల ఓట్లు సంపాదించాలని ఈ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏ ప్రతి ఒక్కరికి కూడా రంగా గారి ఫోటో పట్టుకునే అర్హత ఏ ఒక్కరికి లేదని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తున్నాను. రంగా గారి అభిమానులు అని చెప్పుకొని వైసీపీ పార్టీలో తిరుగుతున్న నాయకులందరికీ కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముందు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి విజయవాడకి విఎన్ రంగా జిల్లాగా నామకరణం చేయించండి. గత 4 సంవత్సరాల నుంచి గుర్తురాని రంగా గారు ఈ రోజున ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని చెప్పి రంగా గారు గుర్తొచ్చారా? రంగా గారిని కేవలం ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్న వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా రంగా గారి అభిమానుల ఓట్లు అలాగే కాపుల ఓట్లు సంపాదించాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. ఎలక్షన్స్ ముందు 2019లో మీ జగన్మోహన్ రెడ్డి గారు రంగా గారికి నివాళులు అర్పించారు. మరి గెలిచిన తర్వాత ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చి రంగా గారికి నివాళులు అర్పించడం జరిగిందా? ఈ వైసీపీ పార్టీ నాయకులందరికీ కూడా నిజంగా సిగ్గు శరం అనేది ఉంటే కనుక ముందు విజయవాడకి విఎం రంగా జిల్లాగా నామకరణం చేయించారు.